వెల్కమ్ టు పీడీటీవీ. ప్రతి ఒక్కరికి ఇప్పుడు బ్యాంకింగ్ సేవలు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు పల్లెటూరుల్లో కానీ సిటీల్లో కానీ ఎక్కడైనా సరే డిజిటల్ సేవలు అందరూ ఉపయోగించుకుంటున్నారు. అయితే ఫోన్లో, మీ మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినా సరే బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకోవచ్చు. అది ఎలా ఉపయోగించుకోవచ్చు, ఎన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి అనేది నేను ఇప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. కేవలం మీ దగ్గర ఉన్న మొబైల్ జిఎస్ఎం మొబైల్ అయితే చాలు, అది ఏ మొబైల్ అయినా పర్వాలేదు. స్మార్ట్ ఫోన్ ఉండాలి, ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలి అనేది రూల్ ఏం లేదు. అలాగని ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం అస్సలు లేదు. అయితే ఈ సేవల ద్వారా మీరు మినీ స్టేట్మెంట్, మీ అకౌంట్కు సంబంధించిన మినీ స్టేట్మెంట్ తీసుకోవచ్చు, మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు, అలాగే మీ అకౌంట్ ద్వారా ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇంటర్నెట్ లేకుండా, అది కేవలం *99# అనే సర్వీస్ ద్వారా. అయితే ముందు *99# అనే సర్వీస్ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఆ సర్వీస్ ఏంటి ఒకసారి తెలుసుకుందాం. *99# సర్వీస్ ఉపయోగించాలంటే అయితే ఫస్ట్ ఈ *99# సర్వీస్లో మొత్తం 51 బ్యాంకింగ్ సర్వీసులు మీకు అందుబాటులో ఉంటాయి. అంటే 51 బ్యాంక్ సేవలు మీరు ఈ *99# ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఇది ఎలాంటి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ దాంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లో అసలు యాప్ అవసరమే లేదు. కేవలం ఒక జిఎస్ఎం మొబైల్ ఉంటే చాలు, ఎలాంటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అవసరం లేదు. అయితే దీనికి సంబంధించి మీకు కావాల్సింది ఏంటి అంటే, ఒకవేళ ఈ *99# సర్వీస్ ద్వారా ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, మీ అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా, మినీ స్టేట్మెంట్ తీసుకోవాలన్నా, బ్యాలెన్స్ గురించిన సమాచారం తెలుసుకోవాలన్నా, మీ దగ్గర ఉండాల్సినవి అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి, అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉండాలి, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ ఉండాలి, అండ్ ఎంఎంఐడి నెంబర్ ఉండాలి. అంటే ఈ దీనికి సంబంధించిన వివరాలు మీ దగ్గర పెట్టుకుని అప్పుడు మీరు *99# సర్వీస్ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ *99 సర్వీస్ ద్వారా మొబైల్ నుంచి డైరెక్ట్గా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అలాగే మినీ స్టేట్మెంట్ తీసుకోవచ్చు. ఫస్ట్ దీనికి సంబంధించి మీరు ఒక వన్ టైం పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాలి. మొబైల్ బ్యాంకింగ్ పాస్వర్డ్ జనరేట్ చేయాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయ్యిందో లేదో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఆధార్తో మీ మొబైల్ నంబరు అలాగే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు లింక్ అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే ఫస్ట్ బ్యాంక్ అకౌంట్లో రిజిస్టర్ అయిన మీ మొబైల్ నెంబర్ నుంచి *99#కి డైల్ చేయాలి. ఫస్ట్ ఎప్పుడైతే మీరు డైల్ చేశారో మీ మొబైల్ నంబరు రిజిస్టర్ అవ్వకపోతే మీకు తెలిసిపోతుంది, దాని నుంచి ఎలాంటి సమాచారం రాదు. అప్పుడు మీరు బ్యాంకుకి వెళ్ళి ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ని రిజిస్టర్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత NUUP అంటే నేషనల్ యూనిఫైడ్ USSD పేమెంట్ అన్నమాట, ఈ సర్వీసు మీకు అందుబాటులోకి వస్తుంది. *99# డైల్ చేయగానే ఆ సర్వీస్ మీకు అందుబాటులోకి వచ్చిన వెంటనే మీకు ఒక వెల్కమ్ మెసేజ్ వస్తుంది మీ మొబైల్కి. మీరు ఏ మొబైల్ నుంచి అయితే బ్యాంకుకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నుంచి డైల్ చేస్తారో ఆ మొబైల్కి ఈ వెల్కమ్ మెసేజ్ వస్తుంది. ఈ వెల్కమ్ మెసేజ్ వచ్చిన తర్వాత ఆ బ్యాంక్ సంబంధించి మీరు ఏ బ్యాంకుకి అయితే ఏ బ్యాంక్ సేవలు మీరు వాడాలనుకుంటున్నారో, ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ యొక్క షార్ట్ నేమ్ మీరు టైప్ చేయాలి. అంటే సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే SBI, లేదంటే రెండు డిజిట్స్ ఆంధ్ర బ్యాంక్ AB ఇలా అన్నమాట. ఇలా మీకు షార్ట్ మెసేజెస్ అనేది మీరు ఆ లిస్ట్ కూడా నేను పెడతాను. షార్ట్ మెసేజెస్, షార్ట్ నేమ్ అంటే బ్యాంక్ ఫుల్ ఫామ్ నుంచి షార్ట్ నేమ్ ఏది పెడితే వస్తుంది అనేది ఆ 51 బ్యాంక్ నేములది కూడా నేను మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. సో అది టైప్ చేయాలి మీరు. ఆ టైప్ చేసిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, ఆ బ్యాంకుకు సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్, అది కూడా ఐఎఫ్ఎస్సి కోడ్లో మొదటి 4 అక్షరాలు టైప్ చేయాలి. ఫర్ సపోజ్ SBI బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBIN, ఈ 4 అలా ఫర్ ఎగ్జాంపుల్ ఆ 4 అక్షరాలు మీరు SBI కోడ్కి సంబంధించి టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత డిజిట్ డైరెక్ట్ కోడ్ అని ఒకటి ఉంటుంది, ఆ డిజిట్ డైరెక్ట్ కోడ్ ఎంటర్ చేయాలి. అది 2 అక్షరాలు ఉంటుంది కోడ్, 41, 42, 43 ఇట్లా ఏదైనా ఉండొచ్చు. అది ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నుంచి డైరెక్ట్గా అప్పుడు *ఫర్ ఎగ్జాంపుల్ డిజిట్ కోడ్ 41 అనుకోండి, *99*41# దాంతో మీరు డైల్ చేస్తే మీకు
ఆ ఎస్బీఐ ఇప్పుడు నేను ఎస్బీఐ అకౌంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి ఆ ఎస్బీఐ అకౌంట్ మీకు యాక్సెస్ అవుతుంది. అలాగే వేరే కోడ్ ఉంటే వేరేది, *99 ఫర్ ఎగ్జాంపుల్ 42 *99*42 యాష్ లేదంటే *99*43 యాష్. అలా చేస్తే మీరు కొట్టే డిజిట్ కోడ్ ఏదైతే ఉంటుందో, ఏ బ్యాంక్కి సంబంధించి మీరు డిజి కోడ్ కొడతారో ఆ బ్యాంక్ అకౌంట్ మీకు యాక్సెస్ అవుతుంది వెంటనే ఈ సర్వీస్ ద్వారా. అప్పుడు మూడు రకాలుగా మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అంటే మూడు పద్ధతుల్లో మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ మూడు పద్ధతులు ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తా. ఈ *99 సర్వీస్ ద్వారా మూడు రకాలుగా మీ మొబైల్ నుంచి ఎవరికైనా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అంటే అమౌంట్ని డబ్బుల్ని వేరే వాళ్ళకి బదిలీ చేయొచ్చు వేరే అకౌంట్కి. ఆ మూడు రకాలు ఏంటంటే, ఒకటి ఆధార్ కార్డ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, రెండు ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మూడోది ఎంఎంఐడి ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ ఎంఎంఐడి అంటే మొబైల్ మనీ ఐడెంటిఫైయర్, దీని ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అయితే ఈ మూడు రకాల సర్వీసుల్ని ఉపయోగించుకోవాలంటే ఆర్బీఐ నిబంధనల ప్రకారం రోజుకి 5,000 రూపాయలను మాత్రమే మీరు ట్రాన్స్ఫర్ చేయగలరు, అంతకు మించి ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. అయితే ఫస్ట్ ఆధార్ కార్డు ద్వారా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది నేను చెప్తాను. ఆధార్ నెంబర్ ద్వారా మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులను వేరే వాళ్ళ ఖాతాకి బదిలీ చేయాలి అంటే, ఫస్ట్ మీరు ఎవరికైతే అమౌంట్ పంపించాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ మీ దగ్గర ఉండాలి. సో ఆ ఆధార్ నెంబర్ మీ దగ్గర ఉన్నప్పుడు *99 ద్వారా, ఇందాక ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాను కదా, ఆ ప్రాసెస్ ద్వారా మీరు ఫస్ట్ ఎంచుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే ఫండ్ ట్రాన్స్ఫర్ యూజింగ్ బెనిఫిషరీ ఆధార్ నెంబర్, ఫండ్ ట్రాన్స్ఫర్ యూజింగ్ బెనిఫిషరీ ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ని మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో 5,000 రూపాయల లోపు అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 5,000 వరకు మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎంటర్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ఓకే చేసే ముందు మీకు ఎంపిన్ డైల్ చేయాలి, అంటే మొబైల్ పిన్ అనేది మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది, ఆ మొబైల్ పిన్ను మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు డైల్ చేసిన ఆధార్ నెంబర్కి, అవతల వ్యక్తి ఆధార్ నెంబరు ఏ అకౌంట్కి అయితే లింక్ చేసి ఉంటుందో ఆధార్ అకౌంట్ నెంబరు, ఆ అకౌంట్కి మీరు పంపించాలనుకున్న అమౌంట్ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంతే తప్ప వేరే అకౌంట్ నెంబర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళ ఆధార్ ఆ అకౌంట్కు లింక్ లేకుండా ఉంటే మాత్రం 100% వెళ్ళదు. ఆధార్ నెంబర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ ఆధార్ నెంబర్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో దానికి మాత్రం వెళ్తుంది. ఇది ఒక ప్రాసెస్. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ కూడా ముందు ఇంతకుముందు ఆధార్కి ఎలా అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో ఫండ్ ట్రాన్స్ఫర్ యూజింగ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేయాలో వాళ్ళ అకౌంట్ నెంబరు, అలాగే 11 అంకెల ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది మామూలుగా మనం బ్యాంక్ అకౌంట్ నుంచి చేసే రెగ్యులర్ ప్రాసెస్. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలి, 11 అంకెల గల ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండాలి, అలాగే అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నారో, ఈ మూడు అడుగుతుంది అక్కడ. మీరు ఎప్పుడైతే యూజింగ్ బెనిఫిషరీ ఐఎఫ్ఎస్సి అని సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ ఆ మూడు ఆప్షన్స్ అడుగుతుంది. ఆ మూడు మీరు ఎంటర్ చేయగానే మళ్ళీ మీకు ఒక మొబైల్ పిన్ వస్తుంది, ఆ పిన్ మీరు అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీరు పంపించాల్సిన, ఎవరికైతే ఏ ఐఎఫ్ఎస్సి కోడ్ కొడతారో, ఏ అకౌంట్ నెంబర్ కొడతారో అది వాళ్ళకి ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. వెళ్ళినట్టు మీకు మళ్ళీ ఒక రిసీవ్ మెసేజ్ కూడా వస్తుంది. ఇక నెక్స్ట్ మొబైల్ మనీ ఐడెంటిఫైయర్, అంటే ఎంఎంఐడి కోడ్ ద్వారా ఎలా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి ఈ *99 సర్వీస్లో అనేది ఇప్పుడు చూద్దాం. ఎంఎంఐడి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్సు, ఇంతకుముందు ఆధారు ఐఎఫ్ఎస్సి ఎలా మీరు సెలెక్ట్ చేసుకున్నారు, అలాగే ఫండ్ ట్రాన్స్ఫర్ యూజింగ్ ఎంఎంఐడి అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ మీ మొబైల్లో. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. అక్కడ అడుగుతుంది అన్నమాట వాళ్ళ డిజిట్ మొబైల్ నెంబరు, అంటే వాళ్ళకి 7-డిజిట్ ఎంఎంఐడి నెంబర్ ఉంటుంది అది కూడా టైప్ చేయాలి. వాళ్ళ మొబైల్ నెంబర్ టైప్ చేయాలి, వాళ్ళ ఎంఎంఐడి నెంబరు
టైప్ చేయాలి, అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎంఎంఐడి నెంబర్ ఉండాలి ఈ సర్వీస్లో, టైప్ చేయాలి. ఆ తర్వాత అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి అనేది మీరు అక్కడ టైప్ చేయాలి. అది చేసిన తర్వాత దీనికి కూడా మీకు ఒక ఎంఎంఐడి నెంబర్ తెలుసుకోవడానికి ఒకవేళ వాళ్ళకి లేకపోతే బ్యాంక్ని వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. బ్యాంక్ వాళ్ళు చెప్తారు ఎంఎంఐడి నెంబర్ ఏంటి అనేది వాళ్ళది చెప్తారు, అది టైప్ చేయాలి. అది టైప్ చేసిన తర్వాత అంతా ఓకే అనుకున్న తర్వాత కింద ఓకే అని ప్రెస్ బటన్ చేయాలి. బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు సేమ్ మళ్ళీ ఒక మొబైల్ పిన్ వస్తుంది. ఆ పిన్ ఎంటర్ చేసిన మరుక్షణం మీరు ఎంతైతే అమౌంట్ సెలెక్ట్ చేశారో 5000 లోపు అది వాళ్ళకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇలాగా ఈ మూడు సర్వీసుల ద్వారా ఈ మూడు రకాలుగా మీరు అవతల వాళ్ళకి అమౌంట్ పంపించవచ్చు. నెక్స్ట్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవచ్చు ఈ సర్వీస్ ద్వారా అనేది ఒకసారి చూద్దాం. బ్యాంక్ బ్యాలెన్స్తో పాటు మీ అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్తో పాటు మినీ స్టేట్మెంట్ కూడా పొందొచ్చు. చాలా సింపుల్ అన్నమాట ఇది. అయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మీరు ఎప్పుడైతే *99 సర్వీస్ను ఉపయోగిస్తున్నారో మీరు ఆ సర్వీస్కి డైల్ చేయగానే మీకు వెల్కమ్ మెసేజ్ వచ్చిన తర్వాత మీకు ఆప్షన్ 1 అడుగుతుంది. 1 కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉందో ఆ బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది మీకు స్క్రీన్ మీద ఒక మెసేజ్ అనేది వచ్చేస్తుంది. అదే నెక్స్ట్ ఒక 2 కనుక ప్రెస్ చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్కి 1 ప్రెస్ చేస్తారు, బ్యాంక్ 2కి ప్రెస్ 2 ప్రెస్ చేస్తే బ్యాంక్ మినీ స్టేట్మెంట్కి 2 ప్రెస్ చేస్తే లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన వివరాలు ఒక మినీ స్టేట్మెంట్ రూపంలో మీకు మెసేజ్ వస్తుంది. అంటే మీరు లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ ఏమేం చేశారు, ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు, ఏదో మినీ అది మినీ స్టేట్మెంట్. ఫుల్ స్టేట్మెంట్ అయితే ఇందులో రాదు. ఆ 5 ట్రాన్సాక్షన్స్ వివరాలతో కూడిన ఒక మెసేజ్ అయితే మీకు వస్తుంది 2 ప్రెస్ చేయడం వల్ల. సో ఇది *99 యాష్కి సంబంధించి, ఈ సర్వీస్కి సంబంధించి ఇందులో ఎలాంటి, ఇది కూడా ఒక డిజిటల్ ట్రాన్సాక్షనే కాకపోతే ఎలాంటి ఫేక్ జరిగే అవకాశం ఉండదు. మనం ఒకవేళ ఎంటర్ చేసిన వివరాలు కనుక మనం తప్పు ఎంటర్ చేస్తే ఏమీ చేయలేము, కానీ ఒకవేళ మీరు అన్నీ మీ దగ్గర ఆధార్ నెంబర్లు కానీ ఎంఎంఐడికి సంబంధించిన నెంబర్ కానీ మీరు పెట్టే కోడ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నీ పెర్ఫెక్ట్గా ఉంటే కనుక ఎలాంటి ఇంటర్నెట్ లేకుండా మీరు మీ మొబైల్ నుంచి మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి చాలా సేఫ్గా అవతల వ్యక్తికి మీరు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీ బ్యాంకు ఖాతాకి సంబంధించిన బ్యాలెన్స్ వివరాలు కానివ్వండి లేదంటే మినీ స్టేట్మెంట్ కానివ్వండి మీరు తెలుసుకోవచ్చు. ఈ సౌకర్యం అందరికీ ఉపయోగవంతంగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.